పుణ్యవాడ. ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రి, ఆ గిరిపై కొలువైన కనకదుర్గమ్మ. అసలు ఈ నగరానికి విజయవాడ అని పేరు తెచ్చిందే ఆ తల్లి. అసురులపై సాధించిన విజయానికి గుర్తు ఈ విజయవాటిక. కాలక్రమంలో విజయవాడ పురాణ ఇతిహాసాల్లోనూ ఈ ఇంద్రకీలాద్రి ప్రస్తావనుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఇంద్రకీలాద్రికొచ్చి అమ్మవారిని పూజించాట. ఆమె సలహా మేరకే పాశుపతాస్త్రం కోసం అర్జునుణ్ణి తపస్సు చేయమని ఈ పర్వతానికి పంపాట. అమ్మవారి స్థల పురాణంలో ఇదంతా ఉంది. అంతేకాదు, చెంతనే ప్రవహించే కృష్ణమ్మ అమ్మవారి పాదాలను తాకేదట. ఇదంతా వందల ఏళ్ల నాటి మాట. విజయవాడ మహానగరమే కాదు, సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కూడా. శక్తిపీఠం కాకపోయినా అంతటి విశిష్టత ఈ ఆలయం సొంతం. అందుకే నిత్యం వేలాది మంది అమ్మ దర్శనానికొస్తూ ఉంటారు. కృష్ణలో పుణ్యస్నానాలు చేసి భక్తితో ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మను కొలుస్తారు. భక్తితో ప్రణమిల్లి కష్టాల నుంచి గట్టెక్కించమని వేడుకుంటారు. కాలానుగుణంగా పెరుగుతోన్న రద్దీతో ఆలయము అభివృద్ధి చెందింది. ఇంద్రకీలాద్రి దినదిన ప్రవర్ధమానంగా విస్తరించింది. ప్రస్తుతం విజయవాడ అభివృద్ధిలో పోటీ పడుతోంది. గతంతో పోలిస్తే బాగా పెరిగింది పర్యాటకుల సంఖ్య. వచ్చేవారందరికీ అమ్మవారి చరిత్ర, ఆలయ విశిష్టత తెలియజెప్పాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్థల పురాణంలో చారిత్రకంశాల్ని చిత్రరూపంలో తీసుకొస్తోంది. ఇందుకోసం ఇంద్రకీలాద్రిపై ఓ థియేటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 45 నిమిషాల నిడివిలో దీన్ని చిత్రీకరించి ఆ థియేటర్లో ప్రతిరోజు ప్రదర్శించాలని అధికారులు సంకల్పించారు. జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథాలయంలో ఈ తరహా ప్రదర్శనుంది. ఇటీవలే గుజరాత్కు వెళ్లిన అధికారులు ఆ నమూనాలోనే ఇక్కడ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ నిపుణులతోనూ ఆలయ అధికారులు చర్చలు జరిపారు. కొండపై అనువైన స్థలం సేకరించే పనిలో ఉన్నారు. త్వరలోనే థియేటర్ నిర్మాణానికి అవసరమైన ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇంద్రకీలాద్రికొచ్చే భక్తులకు అమ్మ దర్శనంతో పాటు స్థల పురాణం, అమ్మవారి మహిమల్ని కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు.